సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ సింగ్ నమస్కారం స్టాక్ మార్కెట్ వీకెండ్ ర్యాప్కి వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇక్కడ మనం ఈరోజు చూసుకోవాల్సింది సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ శాటే రోజున మార్కెట్స్ మండే టు ఫ్రైడే మొత్తానికి ఎటువంటి కైండ్ ఆఫ్ యాక్షన్ చూపించిందంటే అఫ్ కోర్స్ ఇది హిస్టరీలో మర్చిపోలేని వారం అనుకోవచ్చు ఎందుకంటే లైఫ్ టైమ్ హైస్ టచ్ అయ్యాయి ఎస్ నిఫ్టీ కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి దీంతోపాటు సెన్సెక్స్ కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న సెన్సెక్స్ కూడా యాభై నాలుగు వేలు పైకి దాటేసి చాలా కంఫర్టబుల్గా అస్సలు ప్రెషర్ లేకుండా ఒక స్ట్రాంగ్ బయింగ్ సెన్స్తో మార్కెట్స్ స్ట్రాంగ్ క్లోజర్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఫ్రైడే రోజున ఒక చిన్న ప్రాఫిట్ గుడి ప్రాఫిట్ గురించి ఆ ప్రాఫిట్ బ్రుకింగ్ వల్ల కాస్త అంతా మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది దాదాపు రెండు వందల పైగా సెన్సెక్స్ పడిపోవడము అండ్ యాభై పాయింట్ల పైగా నిఫ్టీ పడిపోవడం అది ఒకరోజు లాంటి కైండ్ ఆఫ్ ఫినామినా అయిపోయింది మనం ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ బుల్ రన్లో ఉన్నాం సో ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ బుల్ రన్లో ఏంటంటే కరెక్షన్స్ చాలా రేర్ అయిపోతాయి సో ఆ రేరిటీని ఒక ఆపర్చునిటీగా భావించాలి అది మీకు బుల్ రేంజ్లో ఉన్న స్టాక్స్ ఏవైతే మనం కంటిన్యూస్గా చూసుకుంటూ వస్తున్నాము అప్డేట్ ఇస్తున్నాము సో అటువంటి స్టాక్స్ కాస్త సైడ్ ఉన్నా కానీ వాటికి పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి ఒక మళ్ళీ కొత్త ర్యాలీ స్టవర్ట్ అవ్వడానికి ఒక టూ వీక్స్ లేదా ఫోర్ వీక్స్ పట్టచ్చు బట్ ఆ స్ట్రెంగ్త్ అనేది ఆ ఇంట్రెన్సిక్ కైండ్ ఆఫ్ బులిష్నెస్ అనేది తప్పకుండా ఉంది చాలా స్టాక్స్లో సో ఫస్ట్ మనము నిఫ్టీ ఫ్యూచర్స్ లేదా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ గురించి ఎవరైతే ట్రేడర్స్ ఎక్కువగా ఆలోచిస్తారో ఆర్ ట్రేడ్ చేస్తారో స్పెషలీ ఫ్యూచర్స్ కానివ్వండి ఆప్షన్స్ కూడా కానివ్వండి ఇప్పుడు ఆప్షన్స్లో మీకు వీక్లీ ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి కాబట్టి సో చాలా ఎక్కువగా దీనిలో స్పెక్యులేషన్ జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేది నేను ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది సో దీన్ని మీ స్ట్రాటజీస్ మీ హోంవర్క్స్ లేదా మీ ఎక్స్పర్ట్స్ దగ్గర మీ సలహాలు తీసుకొని మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోండి సో మొట్టమొదటిగా చూద్దాము బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూసుకుంటే ముప్పై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క పాయింట్లో క్లోజ్ అయింది అండ్ నిఫ్టీ ఫ్యూచర్స్ పదహారు వేల రెండు వేల రెండు వందల యాభై ఒకటి క్లోజ్ అయింది అంటే బులిష్ ప్యాటర్న్గా కంటిన్యూ అవ్వబోతుందా ఈ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో చూద్దాం సో ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూసుకుంటే మొట్టమొదటి లెవెల్స్ చూద్దాము నిఫ్టీ ఫ్యూచర్స్లో కరెంట్ మంత్ ఆగస్ట్ ఫ్యూచర్స్లో చూసుకుంటే రోల్ ఓవర్స్ చాలా స్ట్రాంగ్గా జరిగాయి జులై మంత్ నుంచి ఎక్స్పైరీ తర్వాత ఆగస్ట్ ఫ్రెష్ ఎక్స్పైరీలో సో కొత్త ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది లాంగ్స్ ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యాయి సో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఏమైనా ఉన్నాయా దాని గురించి ఫస్ట్ నేను మీకు చెప్తాను సో ఫస్ట్ మనం నిఫ్టీ ఫ్యూచర్స్ వీక్లీ చార్జ్ ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్కి ఎక్కడ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి సో మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్స్ దగ్గర అఫ్కోర్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ డిమాండ్ అనేది పెరిగిపోతుంది అక్కడ బయర్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకలాంటి సపోర్ట్ చూసుకుంటే వీక్లీ సపోర్ట్లో సిక్స్టీన్ థౌజండ్ వన్ సెవెంటీ అండ్ సిక్స్టీన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రెండు చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉండబోతున్నాయి సో సిక్స్టీన్ థౌజండ్ రఫ్లీ అనుకున్నా కానీ ఎస్ ఈ దరిదాపుల్లో ఆ పదహారు వేల దగ్గరలో ఉన్నప్పుడు నిఫ్టీ ఇంకా స్ట్రాంగ్ అక్యుములేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది బట్ కరెక్షన్స్కి ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అలాగే చూసుకుంటే సో వీక్లీ ఈ సపోర్ట్స్ని తప్పకుండా గమనించండి సిక్స్టీన్ థౌజండ్ వన్ సెవెంటీ ఫోర్ అండ్ సిక్స్టీన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఒకవేళ ఉందంటే మాత్రం మార్కెట్ సైడ్ వేస్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మొత్తం వారమంతా సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ అప్ సైడ్ సిక్స్టీన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ అప్ సైడ్ క్రాస్ అయితే సో మళ్ళీ సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ కంప్లీట్గా ఉన్నాయి సో టార్గెట్స్ అలా పెట్టుకోవచ్చు అండ్ ఫ్రైడే ఒక్కరోజు మూమెంట్ చూసుకుంటే ఓన్లీ వన్ సింగిల్ డే ఫ్రైడే గురించి మూమెంట్ చూసుకుంటే అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ అండ్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రేంజెస్లో సో ఒకసారి నిఫ్టీ ఫ్యూచర్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రేంజెస్ క్రాస్ అయితే ఒక స్ట్రాంగ్ మూమెంట్ ఉంటే అవకాశం అప్పుడు సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండ్ ప్లస్ లెవెల్స్ కూడా చూసుకోవచ్చు దానిపైన కూడా అండ్ ఒకవేళ ఫ్రైడే లెవెల్స్ ప్రకారంగా చూసుకుంటే ఓన్లీ ఒక రోజు గురించి నేను చెప్తున్నాను సో వీక్లీ సపోర్ట్స్ ఇచ్చాను రెసిస్టెన్స్ ఇచ్చాను అండ్ దీంతో పాటు మీకు ఆ డైలీ ప్రకారంగా చూసుకుంటే ఫ్రైడే రోజు ఇంపార్టెంట్ ఎందుకంటే నెక్స్ట్ డే ఇంట్రాడే చేసుకోవాలి అంటే ఒక రోజు ఏం జరిగిందో ముందు ఆ ముందు రోజున ఎటువంటి రెసిస్టెన్స్ ఏదైనా ఫామ్ అయిందా లేదంటే ఏదైనా సపోర్ట్స్ ఫామ్ అయ్యాయా చూసుకోవాలి సో సిక్స్టీన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ రెసిస్టెన్స్ అండ్ సిక్స్టీన్ థౌసండ్ టూ సెవెంటీ టూలో ఒక మైనర్ సపోర్ట్ ఉంది మార్కెట్కి నిఫ్టీ ఫ్యూచర్కి సో దీని కింద కూడా మళ్ళీ ట్రేడ్ అయ్యిందంటే సో సెల్లింగ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫోర్ వరకు కిందకి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి సో ఎవరైనా మోర్ దెన్ వన్ ఫ్యూచర్ పొజిషన్ లేదంటే మోర్ దెన్ వన్ కాల్ ఆప్షన్ కొనాలి అనుకుంటే సిక్స్టీన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ కంటే కూడా సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ లేదంటే సిక్స్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజెస్లో కాస్త ఆగేసి యూ కెన్ థింక్ ఆఫ్ గోయింగ్ లాంగ్ సో ఇది కాస్త మళ్ళీ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే సో మీ స్ట్రాటజీ తప్పకుండా మీరు క్రియేట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మనకు వీక్లీ బేసిస్గా చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఇది ఒక రెసిస్టెన్స్ లాగా మనం అనుకోవచ్చు సో ఈ రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అయ్యిందంటే తప్పకుండా మనకి థర్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ వరకు అప్సైడ్ టార్గెట్స్ ఉన్నాయి ఒకవేళ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ కింద ట్రేడ్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెండ్ ఫార్టీ ఎయిట్ వరకు బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది వీక్లీ చార్ట్ ప్రకారంగా సో డైలీ చార్ట్ ఫ్రైడే రోజున ఏదైనా రెసిస్టెన్స్ సపోర్ట్ ఉందా అంటే ఎస్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ థర్టీ ఫైవ్ నైన్ థర్టీ ఫోర్ కూడా ఒక జోన్ ఉంటుంది ఒకవేళ ఈ థర్టీ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ అండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ కింద ట్రేడ్ అయితే మాత్రం సెల్లింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాస్తంత ప్రెషర్ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే బ్యాంక్ నిఫ్టీ గురించి ప్రత్యేకంగా ఈ విషయం చెప్పుకోవాలి మనము గత వారం చూసుకుంటే జూలై నెలలో ఎక్స్పైరీ వీక్లో కూడా ఎఫ్పిఐస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు ఎర్లియర్ వీళ్ళని ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు సో ఎఫ్పిఐస్ యాక్చువల్గా చూస్తే వీళ్ళు బ్యాంకింగ్ స్టాక్స్లో చాలా మట్టుకు ప్రాఫిట్ బుక్ చేశారు ఏంటంటే ముఖ్యంగా స్లిపేజెస్ ఉండే అవకాశం అంటే ఎన్పిఎస్ పెరిగే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ లాక్డౌన్ తర్వాత మొరటోరియం ఇవ్వడం జరిగింది చాలామంది ఆన్ టైం పేమెంట్స్ చేస్తారో లేదో అన్న క్యాలిక్యులేషన్ వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేయడం జరిగింది బట్ స్టిల్ మనం హెచ్డిఎఫ్సిలో కానివ్వండి కోటక్ బ్యాంక్లో కానివ్వండి ఐసిఐసిఐ బ్యాంక్లో కానివ్వండి స్ట్రాంగ్ బయింగ్ చూస్తున్నాము సో సెలెక్టెడ్ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి వాటిల్లో వాళ్ళు ఎక్కువగా ప్రెషర్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎగ్జిట్ అవుతున్నారు సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆ ప్రెషర్ అనేది కనిపిస్తుంది సో ఈ విషయాన్ని గమనించి మరి దేంజ్ చేసి నేదైతే చెప్పాను జాగ్రత్తగా దాని కింద ఉంటే మాత్రం షార్ట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ థర్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ థర్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ దాటితే కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో బ్యాంక్ నిఫ్టీ ఈ వారంలో కాస్తంత సైడ్ వేస్ విత్ నెగిటివ్ బయర్స్లో ఉండే అవకాశం ఉంది ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు ఈ గత వారంలో మార్కెట్లో అసలు టాప్ ఫైవ్ గేనర్స్ ఏ స్టాక్స్ ఉన్నాయి ఒకసారి చూసుకుందాము ఐషర్ మోటర్స్ ఐషర్ మోటర్స్ దాదాపు ఎనిమిదిన్నర శాతం వరకు ప్రాఫిట్లో క్లోజ్ అయ్యింది దాని క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ క్లోజ్ అవ్వడం జరిగింది అండ్ భారతి ఎయిర్టెల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్లో క్లోజ్ అయింది దాదాపు ఇది కూడా ఎనిమిదిన్నర శాతం ప్రాఫిట్లో క్లోజ్ అయింది అండ్ టాప్ సెకండ్ గెయినర్ అది హెచ్డిఎఫ్సి నాట్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదు హెచ్డిఎఫ్సి స్టాక్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగింది దాదాపు ఏడున్నర శాతం ప్రాఫిట్స్తో అండ్ నాలుగో స్టాక్ చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్లో క్లోజ్ అయ్యింది అండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ కైండ్ ఆఫ్ గెయిన్స్ చూసాము అండ్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ప్రాఫిట్తో క్లోజ్ అవ్వడం జరిగింది అండ్ లాస్ట్ ఫిఫ్త్ స్టాక్ చూసుకుందాం టా టాప్ ఫైవ్ గెయినర్స్లో గేల్ గేల్ ఇండియా ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ సో ఈ స్టాక్లో ఒక హెవీ మూమెంట్ అండ్ ఒక హెవీ అక్యుములేషన్ జరిగింది ఈ స్టాక్ గురించి ఇంకా ఇన్ డెప్త్గా మనము ఈ నెక్స్ట్ వీక్ కోసం డెఫినెట్లీ విల్ ట్రై అండ్ డూ సమ్ హోమ్వర్క్ అండ్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది కాస్త ఆరున్నర శాతం ప్రాఫిట్స్తో క్లోజ్ అవ్వడం జరిగింది సో ఇది ఫైవ్ టాప్ ఫైవ్ గేదర్స్ గత వారంలో మనం చూసాము సో దీంతోపాటు టాప్ ఫైవ్ లూజర్స్ కూడా మనం చూసుకుంటే టాప్ ఫైవ్ లూజర్స్ గత వారంలో ఉన్నవి స్టాక్స్ పేర్లు యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ కంపెనీ ఈ స్టాక్ జస్ట్ ఒక ఫోర్ పర్సెంట్ లోపలే ఒక లాసెస్తో క్లోజ్ అవ్వడం జరిగింది అండ్ సెకండ్ స్టాక్ చూసుకుంటే జీ ఎంటర్టైన్మెంట్ త్రీ పర్సెంట్ మైనస్ ఎస్ బ్యాంక్ టూ పర్సెంట్ మైనస్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ దాదాపు ఒకటిన్నర శాతం మైనస్లో క్లోజ్ అయింది అండ్ టాప్ లూజర్లో ఫిఫ్త్ స్టాక్ చూసుకుంటే బజాజ్ ఫిన్సర్వ్ కాస్త వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మైనస్లో క్లోజ్ అయింది అంటే మార్కెట్లో మళ్ళీ నేను ప్రతివారం ఈ విషయం చెప్తాను మన వ్యూవర్స్కి ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అసలు అంటే డీటెయిల్డ్గా మీకు దొరికే అవకాశం ఉండదు కాబట్టి ప్రత్యేకంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ డేంజర్స్ కాస్త స్టాక్ మార్కెట్లో ప్రతి వారం క్లోజ్గా వాచ్ చేయాల్సింది ఏంటంటే సెక్టర్ స్పెసిఫిక్గా సెక్టర్ స్పెసిఫిక్గా అంటే అది ఐటీ సెక్టర్ అంటారా ఫార్మా సెక్టర్ అంటారా ఆటోమోటివ్ సెక్టర్ అంటారా సో ఏదన్నా ఒక సెక్టర్లో ఒక మోర్ దాన్ టూ స్టాక్స్ పడుతున్నాయి అంటే తప్పకుండా అక్కడ ఆ సెక్టర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో వేరే సెక్టర్స్లో ఒకవేళ అలాంటి ఫాల్ రాలేదంటే అటువంటి స్టాక్స్ మార్కెట్ పర్ఫార్మర్గా లేదంటే అవుట్ పర్ఫార్మర్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ ఎవ్రీ వీక్లీ మనం ఇది చేస్తాము చాలా అవసరమైంది ఇది ఎందుకంటే ఇన్ కేస్ తెలుసో తెలియకో ఒకవేళ ఇటువంటి అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్లో మీరు ఉన్నారనుకోండి మీ దగ్గర అటువంటి స్టాక్స్ ఉన్నాయనుకోండి దెన్ తప్పకుండా దాని గురించి మళ్ళీ ఒకసారి మీరు రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి సో ఈ విషయాన్ని తప్పకుండా గమనించి రాబోయే వారానికి మీ ట్రేడ్స్ ప్రిఫర్ చేసుకోండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మళ్ళీ కలుస్తాను నేను మీకు నెక్స్ట్ వీక్ ర్యాప్లో